వెల్కమ్ టు బహుజన్ మీడియా. నిబంధనలు లోబడి బ్రాంతి షాపులు నడపాలి. న్యూస్ విశాఖపేట. స్థానిక మండల కేంద్రంలో సత్యవైన్స్ బ్రాంతి షాపు కొనుగోలుదారులు రాత్రులు సెలవు రోజులు అయినప్పటికీ షాపుల వద్ద మద్యం తాగడం వల్ల తమ వ్యాపార సంస్థ ప్రాంగణం నందు గ్లాసులు, వాటర్ ప్యాకెట్లు ఉంటున్నాయని తాము ఇబ్బంది పడుతున్నట్లు షాపు యజమాని నరసింహరావు జిల్లా ఎక్సైజ్ శాఖకు ఫిర్యాదు చేశారు. ముందు పక్కన ఉన్నాయని పీకెత్తాయి. పబ్లిక్ ఎవరు కూడా బయటికి అటు దాటి బయటకు వెళ్ళకూడదు. ఎవడన్నా ఉన్నా మీరు ఇక్కడ మనిషిని పెట్టుకుని ఇమ్మీడియట్ గా క్లియర్ చేస్తారు. అర్థమైందండి. అదే కానీ మీరు సమస్యలు సృష్టించి ఇదేదో మేము డిపార్ట్మెంట్ ఏదో ఊరుకుందన్నట్టు ఇది లాంగ్ టర్మ్ ప్రాబ్లం వస్తుంది. అక్కడ రోడ్డు మీద ఉండేవాడికి మేమేం చేస్తాం? మీరు ఆ ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు. షాప్ లో ఉన్న వాళ్ళు మీరు మీ లాంగ్ టర్మ్ ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు. పక్కన ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. చివరికి ఏమవుతుంది, ఈ షాపు వల్ల ఇక్కడ ఈ సమస్యలన్నీ అని చెప్తున్నారు. ఏదో ఒకళ్ళు వాళ్ళను తిట్టేసుకుని మనం చేసేసుకుని పరిస్థితి ఏం కాదు కదా. మీరు ఇమీడియట్ గా చేయాలి. నేను ఇక్కడ ఈవినింగ్ వరకు ఉంటాను. నేను ఈ రోజు నాకు ఇవన్నీ జరగాలి. ఇక్కడ అక్కడ ఎక్కడో సైకిల్ పెట్టి ఇక్కడికి వస్తున్నారు. మరి ఎంతవరకు నిజం?